బుల్టిలో బ్రేక్ న్యూస్ చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 24 గంటల వ్యవధిలో 93,511 కరోనా టెస్టులు చేయగా 8,766 కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,79,773 మంది వైరస్ బారిన పడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. కొత్తగా కరోనా కారణంగా 67 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,696 చేరింది. ఇక కొత్తగా 24 గంటల వ్యవధిలో 12,292 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 664,082 చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 103,995 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 239,764 శాంపిల్స్ ను వైద్య ఆరోగ్య శాఖ పరీక్షించింది. కొత్తగా నమోదైన కేసులు అత్యధికంగా తూర్పుగోదావరిలో 1,980 కేసులు, అత్యల్పంగా విజయనగరంలో 265 కేసులు నమోదయ్యాయి.